సిద్దిపేట జిల్లా కొబ్బరవెల్లి మండలంలోని రామసాగర్ గ్రామంలో వ్యవసాయ జిల్లా సహాయ కార్యదర్శి తాడూరి రవీంద్ర ఆధ్వర్యంలో 136వ మేడే ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. రామసాగర్ గ్రామ సర్పంచ్ అధ్యక్షుడు మేడే సందర్భంగా జెండా ఆవిష్కరించారు. కార్మికుల దినోత్సవాన్ని చాలా సంబరంగా జరుపుకోవడం జరుగుతుంది. ఈరోజు మే ఫస్ట్ మేడేగా ఎందుకు చెప్పడం జరుగుతుందంటే, విశాఖనగరంలో మన రష్యాలో కొన్ని సంవత్సరాల క్రితం అనేక మంది కార్మికులు కర్షకులు వాళ్ళ పని గంటలతో సంబంధం లేకుండా 18 గంటలు పని చేయించుకొని చాలా రోజుల నుంచి ఎంతోమంది కార్మికులు అమరులైనారు. ఆ అమరులైన సందర్భంలో ఫస్ట్ మేడే నాడు కొంతమంది కార్మికులు వాళ్ళ కుటుంబదారి వ్యతిరేకాన్ని విధానాన్ని పోరాడుతూ కొంతమంది కార్మికులు చనిపోతుంటే అందులో ఒక కార్మికుడు లేచి తనకున్నటువంటి చుక్కాను విప్పి ఈరోజు కార్మికుల దినోత్సవం, కార్మికుల ఐక్యత వర్తిరాదని చెప్పేసి తనకు కారినటువంటి రక్త మడుగులో నుంచి పుట్టిన జెండా ఈ ఎర్ర జెండా. ఆ మేడేను మేడేగా గుర్తుంచుకొని ప్రతి కార్మికులు కర్షకులు ఈరోజు దేశవ్యాప్తంగా మన ప్రపంచవ్యాప్తంగా మేడే జరుపుకోవడం జరుగుతుంది. రానున్న రోజులలో ఇప్పుడు చూసినట్టయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు కానీ, పెట్రోల్ గ్యాస్ డీజిల్ ధరలు, అదేవిధంగా రాష్ట్రంలో నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలని చెప్పేసి ప్రజల పక్షాన ఉండి కొట్లాడే పార్టీ ఏదంటే సిపిఎం పార్టీ, ఎర్రజెండా పార్టీ అని చెప్పేసి ప్రజల్లోకి చాలా చక్కగా తెలుసు. రానున్న రోజులలో ఖచ్చితంగా ఎర్రజెండా అధికారంలోకి వస్తుందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము. గవర్నమెంట్ ఒకటే హెచ్చరించేది ఏంటంటే, ప్రజలను మీ అవసరాల కోసం వాడుకొని ఈరోజు వాళ్ళను బలిపజలుగా వాడుకున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఎర్రజెండా ద్వారానే మీకు తగిన గుణపాఠం చెప్తా అని చెప్పేసి ఈ మేడే సందర్భంగా హెచ్చరిస్తున్నాము. జిందాబాద్ జిందాబాద్. ఈరోజు ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా మొత్తం దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి కార్మిక దినోత్సవాన్ని ఒక పండుగ వాతావరణంగా జరుపుకుంటూ, మరి 18 గంటల పని జరుగుతున్న సందర్భంగా మరి పని గంటలు తగ్గించాలని చికాకు వీధుల్లో జరిగినటువంటి పోరాట ఫలితంగా ఈరోజు 18 గంటల నుంచి కుదించి 8 గంటల వరకు మనకు ఈరోజు ఈ కార్మికుల పని గంటలు తగ్గి కార్మికులకు 8 గంటలకు వచ్చిన రోజు ఈరోజు. కాబట్టి ఈరోజు అందరం కలిసి ఉగాది, సంక్రాంతి, దసరా అట్లాంటి పండుగలు ఏ విధంగా ఉంటాయో ఈరోజు కూడా కార్మికులకు అట్లాంటి శుభపరిణమైనటువంటి రోజు. కాబట్టి ఈ కార్మిక దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా ప్రపంచ కార్మికులారా ఏకం కండి ఈరోజు అని చెప్పేసి నినాదమించి జరుపుతున్నటువంటి పండుగ. ఈ పండుగను మరి అన్ని ఊర్లలో జరుపుకుంటూ కొమరవెల్లి మండలంలోని రామసాగర్ గ్రామంలో మరి అదేవిధంగా సిఐటియు ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మరి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ మరి సిపిఎం పార్టీ శాఖ ఆధ్వర్యంలో జరుగుతుంది. సిఐటియు నాయకులు దాసరి దువ్వల వెంకటేశం గారు ఈ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది సిఐటియు నాయకులు. అదేవిధంగా ఇప్పుడు సిపిఎం పార్టీ శాఖ కార్యదర్శి, అదేవిధంగా సిపిఎం పార్టీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు మరి అదేవిధంగా తాడూరి రవీందర్ గారు ఈ జెండా ఆవిష్కరించవలసిందిగా కోరుతున్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండల కేంద్రంలో ఐఎన్టీసీ ఆధ్వర్యంలో ప్రపంచ కార్మికుల దినోత్సవం మేడే ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బిర్లా ఇలయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జిల్లా నాయకులు, మండల నాయకులు, గ్రామ శాఖ అధ్యక్షులు, ఎంపీడీసీఆర్లు, మాజీ సర్పంచ్, ఉప సర్పంచ్ అందరికీ పేరు పేరున ముఖ్యంగా యువతకు మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా కార్మికుల కాశకుల పక్షాన కోట్లాన పార్టీ. గతంలో 18 గంటలు పనిచేసి ఊడియన్ చేయించుకున్న బడా సంస్థలకు కుదించి 8 గంటలు చేసిన ఈ మేడే కాంగ్రెస్ పార్టీ కార్మికుల పక్షాన ఎన్నో సంస్థలు నెలకొల్పితే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు కార్పొరేట్ సంస్థలకు మొత్తం ఊడిగం చేసే విధంగా ప్రభుత్వ రంగ సంస్థలను మొత్తం అమ్మేసి ఇలా బడా సభ వ్యాపారులకు
అనిల్ ఆనంద ఆపానికి అదే అమెజాన్ కు కూడా ఇలా కట్టబెట్టి కార్మికుల పొట్ట కొడుతున్నటువంటి ఈ రోజుల్లో కార్మికులంతా ఏకం కావాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో మూటకుండ ఏరియాలు కూడా కార్మికులు సంఘటితంగా ఉండి వాళ్లకు రావాల్సినటువంటి హక్కులను వాళ్లకు వచ్చినటువంటి అన్ని కూడా హక్కులను సాధించే వరకు ఐఎన్టీసీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అందరం మూటుంటామని చెప్పి తెలియజేస్తూ కార్మికులంతా ఏకం కావాలి. ఖచ్చితంగా మనకు కావాల్సినటువంటి హక్కులను సాధించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వాలు మొత్తం ప్రైవేటీకరణ వైపు మొగ్గు చూపి ప్రభుత్వ రంగ సంస్థలు నిరుగుతున్నాయి. కాబట్టి కార్మికులంతా ఏకమై ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కార్మికులకు అండగా ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంటే తప్ప వేరే రకంగా కాదు. కార్మికులకు అప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంది. కాబట్టి ఈ మేడే సందర్భంగా ఆలయ నియోజకవర్గంలోని కార్మికులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అండగా ఉండదని తెలియజేస్తూ వీటికి దాన్ని ఇన్వైట్ చేసినటువంటి ఐఎన్టీసీ ఆ జిల్లా నాయకులకు మూటకుండ అందరికీ పేరు పేరున మేడే సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. నల్గొండ జిల్లా మిర్యాలగూడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున రంజాన్ పండుగను పురస్కరించుకుని ముస్లిం సోదరి సోదరీమణులకు బట్టల పంపిణీ మరియు దావత్ ఇఫ్తార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్రావు పాల్గొని ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. హుస్నాబాద్ లో క్యాసా క్యాంపస్ లో హుస్నాబాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 1777-78 ఎస్ఎస్సీ బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా జరుపుకున్నారు. మిత్రులంతా కలిసి జ్యోతి ప్రజ్వలతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆనాటి బడి జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. ఉపాధ్యాయులను మిత్ర బృందం సభ్యులు ఘనంగా సన్మానించారు. బాగా అంటే మాకు ఉన్నటువంటి మిత్రులందరూ కలిసిట్లా బాగా సంతోషంగా ఉంది. ఎందుకంటే మేము 77-78 బ్యాచ్లో మేము 10th చదవడం జరిగింది హుస్నాబాద్లో. అప్పటి నుంచి కూడా మేము 78 నుంచి చదివే ముందు మేము మిర్జాపూర్ నుంచి, పొట్లపల్లి నుంచి, పందిళ్ళ నుంచి, కోతారం నుంచి అందరం కూడా నడుచుకుంటూనే వచ్చేది. అప్పుడు సైకిల్ దొరికితే అప్పుడు మేము ఒక జీపు ఇలా కార్ల మీదంత విలువ అట్లా మేము నడుచుకుంటూ వచ్చేది. ఒకరిద్దరు సైకిళ్ళ మీద వచ్చేది. ఆ కష్టపడి మేము 44 సంవత్సరాలు అయ్యి ఈ 44 సంవత్సరాలలో మేము ఆత్మీయ మేళన పెట్టుకుందాం అనుకుంటే విద్యార్థులది మాకు ఇన్ని రోజులు వీలు కాలేదు. ఈరోజు మాకు సమయం ఆసన్నమైంది. మేమందరం కలవడం జరిగింది. మేము మా బ్యాచ్ మా 77-78లో ఏపీ అని ఉండే 2 బ్యాచ్లు ఉండే. ఆ 2 బ్యాచ్లలో దాదాపు 130 మంది ఉంటే మేము ఉంటాం 130 మంది ఉంటుంది. ఆ 130 మందిలో కొంతమంది ఎక్స్పైర్ జరిగింది. మిగతా వాళ్ళందరూ కూడా కలిసినాం. మా దాని ద్వారా కూడా ఇన్ని రోజులు మా 44 ఏళ్ళ గ్యాప్ల మేము ఎవరు పెట్టున్నాం, ఎవరి పరిస్థితి ఏంటనేది కూడా మాకు కూడా తెలియలేదు. ఎవరి పని వాళ్ళు తీసుకుంటున్నాం. మా దానిలో ఊరుగా ఉన్న వాళ్ళు ఉన్నారు, పెద్ద ఇంజనీర్లు అయి ఉన్నారు, చీఫ్ ఇంజనీర్లు ఉన్నారు ఇప్పుడు మా దానిలో. కానీ మాకు తెలియదు ఇప్పటిదాకా. దాని కొరకు మేము ఆత్మీయ సమ్మేళనం పెట్టుకున్న సందర్భంలో మా అన్ని పరిచయాలతో ఎవరు వెళ్తున్నామని తెలిసింది. మేమందరం కలిసి కూడా ఇప్పుడు ఒక కొత్త కార్యక్రమం తీసుకుందాం అనుకుంటున్నాం. మేమందరం కలిసి శక్తి మీద, ఎవరి శక్తి మీద వాళ్ళు కొంత డబ్బు జమ చేసి మా దాని ఉన్నటువంటి బ్యాచ్ ఉన్నటువంటి బీద కుటుంబానికి మా ఆర్థిక సాయం, మా ద్వారా అందరి ద్వారా ఆర్థిక సాయం చేసడానికి కూడా మేమందరం నిర్ణయించుకుంటా ఉన్నాము. తప్పకుండా మా ద్వారా మేము ఎంత సహాయ శక్తులు వాళ్ళకి చేయదలుచుకుంటే అంత తప్పకుండా సాయం చేస్తామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతాం.
తేదీన వరంగల్లో జరగనున్న రైతు సంఘర్షణ సభ కొరకు హుస్నాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి షబీర్ అలీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. సోనియా గాంధీ గారి నాయకత్వం, జై కాంగ్రెస్ కాంగ్రెస్ గ్రామంలో ఆలూరి ఆటో యూనియన్ అధ్యక్షుడు యాదగిరి, సిఐటియూ అధ్యక్షులు భిక్షపతి ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు అంచాగౌడ్, క్యాషర్, ఉప సర్పంచ్ ఉప్పలయ్య, కిషన్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. లోని షికాగో నగరాన 8 గంటల పనిదినం కోసం జరిగినటువంటి పోరాటంలో 6 వీరులు అమరులైతే ఆ రోజు కార్మికులకు వచ్చినటువంటి చట్టాలని ఈరోజు 136 సంవత్సరాలు జరిగింది. ఈ 136 సంవత్సరాలలో కూడా ఈ ప్రభుత్వాలు కార్మికుల పట్ల, కర్షకుల పట్ల, ప్రజల పట్ల సానుకూలంగా లేవని చెప్పేసి కూడా కార్మికులను దీని పండుగ రూపకంగా కాకుండా జాతీయ పోరాట రూపంగా చూడాలని చెప్పేసి సిఐటియు మిడిదొడ్డి మండల పక్షాన ప్రభుత్వాన్ని కోరుతున్నాము. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా పోరాట రూపంగా జరుపుకోవాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలి ధర్నా. ప్రేమించి పెళ్లికి నిరాకరించడంతో యువకుడి ఇంటి ముందు కుటుంబ సభ్యులతో కలిసి ధర్నా చేపట్టిన యువతి. ఈ ఘటన సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం దొమ్మాట గ్రామంలో చోటు చేసుకుంది.
ప్రముఖ శైవ క్షేత్రమైన కొమరవెల్లి మల్లికార్జున స్వామి ఆలయం ఆదివారం సెలవు దినం కావడంతో భక్తుల సందడితో కిటకిటలాడింది. పట్నాలు బోనాలు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు భక్తులు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ స్వామివారిని దర్శనానికి అనుమతిని కల్పించారు ఆలయ అధికారులు. యాదగిరి.